మెగా హీరో సాయిధరం తేజ్ గతేడాది సెప్టెంబర్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే ఈ మెగా హీరో బెడ్ పై ఉండగానే అతను నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే కాగా ఆసుపత్రిలో సుమారు ముప్పై ఐదు రోజుల పాటు చికిత్స పొందిన తేజ్ అక్టోబర్లో డిశ్చార్జ్ అయ్యాడు ఆ తర్వాత కాస్త కోలుకున్న తేజ్ ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు ఈ క్రమంలో అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు తాజాగా ఓ వీడియో విడుదల చేసిన ఈ మెగా హీరో యాక్సిడెంట్ తర్వాత తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను పంచుకున్నారు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నాకు వైద్యం చేసిన మెడికవర్ అపోలో ఆసుపత్రి వైద్యులు నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు వారు చూపించిన ప్రేమతోనే నేను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాను ఇక నా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ నెల ఇరవై ఎనిమిదిన నా కొత్త సినిమా ప్రారంభం కానుంది సుకుమార్ బాబీలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు త్వరలోనే మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను బైక్పై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించండి అంటూ చెప్పుకొచ్చారు ఈ మెగా హీరో కాగా ప్రమాదం నుండి కోలుకున్న సాయంతరం తేజును చూ చూసి అభిమానులు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు